హలో పీపుల్, వెల్కమ్ టు విమలా వంటిలో. అండ్ ఈసారి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రెండు సమ్మర్ కూల్ చిల్డ్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఐటమ్స్తో. సో ఒకటి పంజాబీ లస్సీ, పంజాబీ స్టైల్ లస్సీ అనమాట, అండ్ రెండోది కులుక్కి షర్బత్. సో ఫస్ట్ అయితే మనం పంజాబీ లస్సీ ఎలా చేసుకోవాలో చూసేసుకుందాం. పంజాబీ స్టైల్ లస్సీ మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట, మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో తెలుసుకునే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను, అండ్ ఆ బౌల్లో ఒక కప్పు పెరుగు వేసుకున్నాను. నేను నా ఒక్కడికే కలుపుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను. మీరు ఎంతమందికి అయితే కలుపుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు తీసుకున్న క్వాంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పెరుగుని కాస్త పలచబడే వరకు కూడా ఇలా నేను కలుపుకుంటానన్నమాట. మరీ వాటర్ లాగా మనం కలిపేసుకోవసరం లేదు, జస్ట్ ఇగో ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ షుగర్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా అరకప్పు పంచదార వేసేసుకొని మళ్ళీ కలుపుకుంటాను, ఎందుకంటే మనకి పంచదార కరిగిపోవాలి కాబట్టి. సో ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నాకు పంచదార కూడా కరిగిపోయింది. సో ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, యాలకుల పొడి అన్నమాట. సో ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇంకొక నిమిషం రెండు నిమిషాల పాటు ఇలా కలిపేసేయండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కలుపుకున్నదంతా ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టండి. మరీ ఎక్కువసేపు వద్దు, జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా అదంతా ఒక గ్లాస్లోకి తీసుకోండి. సో మనం ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం అన్నమాట. సో ఇప్పుడు పైన అలా కాస్త బాదం చల్లుకోవాలి, అండ్ అలానే కాస్త పిస్తా కూడా చల్లుకోండి. సో ఇప్పుడు అలానే కొంచెం చెర్రీస్తో కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీగా ఉందన్నమాట. హ్యాపీగా ఇది తాగేసి ఫుల్గా రిఫ్రెష్ అయిపోవచ్చు. చిల్డ్ పంజాబీ స్టైల్ లస్సీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంతే అనమాట, హ్యాపీగా మీ ఇంట్లో ట్రై చేసేయండి, ఫుల్ రిఫ్రెష్ అయిపోండి. సో ఇంతే అనమాట మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ రెసిపీకి కూడా వెళ్ళిపోదాం. అదే కులుక్కి సోడా అండ్ కులుక్కి షర్బత్ అని కూడా అంటారనమాట దీన్ని. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే, సో ముందుగా ఒక నిమ్మకాయ తీసుకోండి, అండ్ దాన్ని ఇలా ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేయండి. అంటే ఒక నిమ్మకాయని ఇలా మూడు ముక్కలుగా కట్ చేసి ఇలా ఉంచుకోండి. సో దీన్ని ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి తీసుకోండి, దానికి ఇలా పైనుండి కూడా సెంటర్లో ఇలా కట్ చేయండి. ఎందుకంటే మనం సోడాలో వేసుకునేటప్పుడు మనకి పచ్చిమిర్చి ఘాట్ అనేది ఎక్కుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇది 10 నిమిషాల ముందుగా నేను నానబెట్టి ఉంచుకున్న సబ్జా సీడ్స్, సబ్జా గింజలు అనమాట. సో వీటిని ఇలా 10 నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. సో వీటిని ఇలా పక్కన ఉంచండి. సో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా ఒక నిమ్మకాయని మూడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో చిన్న ముక్కని ఇందులో వేసేయండి. అండ్ ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. నేను కాస్త ఉప్పు తక్కువ వేసుకున్నాను, మీరు కంప్లీట్గా ఒక టీ స్పూన్ వేసుకున్నా మీకు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక స్పూన్ పంచదార, అలానే ఒక నిమ్మకాయ మీరు కంప్లీట్గా పిండేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ మీరు మీకు కంప్లీట్గా సరిపోతుంది. సో నేను ఇలా ఒక గ్లాస్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఒక నిమ్మకాయని ఇలా కంప్లీట్గా పిండుకున్నాను ఇందులో. అలానే కొన్ని పుదీనా ఆకులు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు కూడా ఇందులో వేసేసుకున్నాను, అండ్ ఒక పచ్చిమిర్చిని కట్ చేసి ఉంచుకున్నాను కదా, దాన్ని కూడా ఇందులో వేసుకున్న తర్వాత వీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు రిమైనింగ్ గ్లాస్ని మనం వాటర్తో ఫిల్ చేసేసుకోవాలి, అండ్ పైన కొంచెం ఖాళీ ఉంచండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. సో ఇలా ఈ గ్లాస్కి సరిపడా ఒక స్టీల్ గ్లాస్ని తీసుకోండి. అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఆ గ్లాస్ని క్లోజ్ చేసి ఇలా కంప్లీట్గా అన్నీ కలిసే వరకు కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒకటవుతాయన్నమాట, అండ్ ఆ సోడాకి ఆ షర్బత్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫ్లేవర్ అనేది ఎక్కుతుంది. సో సర్వింగ్కి రెడీగా ఉంది ఇది. హ్యాపీగా మనం దీన్ని చిల్డ్గా ఇలానే తాగేయచ్చు అనమాట. మంచి మజా వస్తుంది, మంచి రిఫ్రెష్మెంట్ డ్రింక్ ఇది సమ్మర్లో, చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసేయండి. అండ్ ఇంతేనండి ఈరోజు ఇలా రెండు చిల్డ్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ మళ్ళీ మీ ముందుకి ఒక టేస్టీ రెసిపీతో వచ్చేస్తాను. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక నా ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ బాయ్ బాయ్.